అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ వరంగల్ తూర్పు చేనేతల గొంతును వినిపించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చేనేత రంగాన్ని నేతన్నలు ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ గారులు కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారని వరంగల్ కొత్తవాడలో చేనేత కార్మికులు తయారు చేసిన యాభై వేల దుప్పట్లు నలభై వేల కార్పెట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు ప్రభుత్వానికి భారమైన నేతన్నల క్షేమం ఉపాధి కోసం మంత్రి కేటీఆర్ ఉదార స్వభావంతో వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ జీవనోపాధి కల్పిస్తుందన్నారు వాటిని తయారు చేసేవారు యాభై నుంచి అరవై సంవత్సరాల వయసు కార్మికులు ఉండటం వల్ల కొత్తగా వచ్చే పవర్ లూమ్స్తో వారు వాటిని తయారు చేయలేకపోతున్నారని కాబట్టి వారు కార్పెట్స్ మరియు దుప్పట్లు నేసినంత కాలం వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గారిని కోరుతున్నామని ఎమ్మెల్యే అసెంబ్లీలో చేనేతల గొంతును వినిపించారు ఈరోజు వారి జీవనోపాధికి అన్ని రకాల సహకారాలు చెప్పండి శాఖ మహిళలు ఉదార స్వభావంతో వారందరు కూడా జీవనోపాధి కల్పిస్తున్నారు అధ్యక్ష కానీ వారందరు కూడా యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికులు కాబట్టి వారు కొత్తగా ఏర్పడేటువంటి పవర్ లూమ్స్ తో పని చేయలేరు కాబట్టి వారు ఉన్నంత కాలము వారికి ఈ ఖరీదు మొత్తం కూడా చేయాలని కూడా మీ ద్వారా సంబంధిత శాఖ మహిళలు కేటీ రామారావు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష పార్టీలు హైదరాబాద్తో సహా అన్ని మున్సిపాలిటీలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది అధ్యక్ష ఇందులో డెబ్బై ఐదు గజాల వరకు స్థలం ఉన్న ఎవరైనా సరే పేదలు వారు ఎలాంటి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు అధ్యక్ష ఎనీథింగ్ బిలో సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఎలాంటి అనుమతి కూడా తీసుకునే అవసరం లేదనే ఒక విప్లవాత్మకమైన సంస్కరణ మనం దీనివల్ల తెస్తా ఉన్నాం అధ్యక్ష దీనివల్ల లక్షలాది మంది కోట్లాది మంది పేద ప్రజలకు లాభం జరుగుతుందనే మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం అదే రకంగా డెబ్బై ఐదు గజాల నుంచి ఆరు వందల గజ ఈ చట్టాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేసే ఆస్కారం ఉంది కదని కూడా ఒక డౌట్ రావచ్చు అధ్యక్ష అధ్యక్ష ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఎట్లుంటుందంటే మనం ఒక ఇన్స్టెంట్గా వారికి ఒక మున్సిపాలిటీ నుంచి ప్రభుత్వ రాజముద్ర వేసి వారికి పర్మిషన్ ఇస్తాం అధ్యక్ష అది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది ఎందుకంటే పౌరుడి మీద బాధ్యత పెట్టినప్పుడు విశ్వాసం పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కూడా చర్య తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి కూడా ఉండాలి కాబట్టి కొన్ని షరతులకు లోబడి ఉదాహరణకి ఏదైనా గవర్నమెంట్ స్థలంలో కనుక పొర మరి వారు మాకు ఇన్స్టెంట్ పర్మిషన్ అని తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం చేసిన లేదా